అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అమ్మవారి ఆశీస్సులతో అలాగే ఆ బాబా ఆశీస్సులతో మీరందరూ కూడా క్షేమంగా స్థైర్యంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను రేపు శుక్రవారంతో కూడిన వరుదిని ఏకాదశి అండి, ఏకాదశి తిది, అలాగే మనకి శుక్రవారంతో కలిసి వచ్చింది. అలాగే రేపు వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు. ఈ వరుదిని ఏకాదశి రోజున ఎవరైతే ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తిని కానీ కృష్ణుని కానీ ఆరాధిస్తారో వారికి అంతా కూడా సర్వత్రా శుభం జరుగుతుంది. అలాగే మనము వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా కొలుచుకుంటే ఆ రోజు మన కొంగు బంగారం అవుతుందండి. అంతేకాకుండా ఏకాదశి నియమాలను మనం పాటిస్తూ ఉంటాం కదా, కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరు కూడా ఏకాదశి నియమాలను పాటించకండి. అంటే ఉపవాసం సంగతి అండి నేను చెప్పేది. మిగతా శుచి శుభ్రతల విషయానికి వస్తే అవన్నీ కూడా మీరు పాటించండి. ఓన్లీ నేను చెప్పేది ఉపవాసం మాత్రం స్కిప్ చేయండి అండి. ఉపవాసాలు ఎవ్వరూ ఉండొద్దు, ఎందుకంటే ప్రస్తుత బయట సిచ్యువేషన్స్ బాగుండలేదు కాబట్టి మనము ఉపవాసాలు ఉండడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఉపవాసాలు ఉండొద్దండి. ఈ ఏకాదశి తిథి రోజున కామాక్షి దీపారాధన ఎంతో మేలు చేస్తుంది, అలాగే ఎంతో శుభప్రదం అండి. కామాక్షి దీపారాధన ఈ ఏకాదశి తిథి ఉన్నప్పుడు కామాక్షి దీపారాధన చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అందుకని నేను ఈరోజు కామాక్షి కుందుల్లో ఆవు నేతిని పోసుకొని ఈ విధంగా దీపారాధన చేసుకుంటున్నానండి. అలాగే ఈ పూజతో పాటు నేను రెండవ రోజు సాయిబాబా పూజను కూడా ఈరోజు చేసుకున్నాను అండి. 21 రోజులు చేసుకుంటానన్నాను కదా, ఇది 2వ రోజు అండి. అలాగే బాబావారికి కూడా ఈ విధంగా పువ్వులతో నేను అలంకరించుకొని సిద్ధం చేసి పెట్టుకుని ఉన్నాను. ముందుగా ఏకాదశి పూజను మీ అందరికీ చూపించిన తర్వాత బాబావారి పూజను నేను చేసుకుంటానండి. మనము ప్రతిరోజు లాగానే షోడశోపచార పూజను పూర్తి చేసుకున్న తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అనుకుంటూ ఆ దీపలక్ష్మిని స్మరించుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలండి. దీపాన్ని వెలిగించుకున్న తర్వాత దీపం కుందులకి 2 పువ్వులను సమర్పించుకోండి అండి. అలాగే ఈ ఏకాదశి తిథి రోజులలో విష్ణు సహస్రనామం కానీ గోవిందనామాలు కానీ, అలాగే గోవిందనామాలు విష్ణు సహస్రనామాలతో పాటుగా కనకదరా స్తోత్రము లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే ఆ లక్ష్మీ శ్రీనివాసుడు మన ఇంట్లో కొలువై ఉంటాడండి, అలాగే మన కొంగు బంగారాన్ని చేస్తాడు. అందుకనే మనం కూడా ఈరోజు విష్ణు సహస్రనామాలు నేను చదువుకుంటానండి. ఈరోజు మీరందరూ కూడా విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. అంతేకాకుండా ఎవరైనా విష్ణు సహస్రనామాన్ని చదవడం రాని వాళ్ళు కనీసం వినండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ గోవిందనామాలను చదువుతున్నాను. గోవిందనామాలను అక్షతలతోటి చదువుతున్నానండి. అలాగే స్వామివారికి ధూపాన్ని కూడా చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా ధూపాన్ని చూపించిన తర్వాత ఇంకా అష్టోత్తర శతనామావళిలు చదువుకోవాలండి. ఈ విధంగా మీరు ఏకాదశికి మీరు ఈ విధంగా పూజ చేసుకోండి. అలాగే ఈ ఏకాదశి పూజ చేసుకోవడానికి ముందు రోజే మీ ఇంటిని పరిశుభ్రాలను కూడా చక్కగా శుచి శుభ్రంగా ఉంచుకోండి. దాంతోపాటు గుమ్మాలకు పసుపు రాసుకొని లక్ష్మీప్రదంగా చేసుకోండి. అలాగే దశమి తిథుల్లో కూడా మనము తులసమ్మను ముట్టరాదు కాబట్టి కొంచెం ముందు తిథుల్లోనే తులసమ్మను మీరు తెచ్చుకొని తులసి దళాలు కూడా మీరు మీకు పాసిబుల్ అయితే ఈ ఏకాదశి రోజున స్వామివారికి సమర్పించండి. నేను ఇక్కడ అక్షతలతోటి స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుతున్నాను. అష్టోత్తర గోవిందనామాలు చదువుకుంటున్నానండి. గోవిందనామాలను చదువుకోవడం ద్వారా కూడా ఆ గోవిందుని కృపకు మనము త్వరగా పాత్రలం అవుతాము. ఈ గోవిందనామాలు చదువుకున్న తర్వాత
లక్ష్మీ అష్టోత్తరాలు కూడా నేను చదివానండి. ఈ లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదువుకున్న తర్వాత ప్రతిరోజు నేను 21 రోజులు నేను బాబావారి పూజ చేస్తానని అనుకున్నాను కదా, ఈ బాబావారి పూజ చేసుకుంటాను అనుకున్నాను కదా, అందుకని బాబావారి అష్టోత్తరాలు కూడా గులాబీ రేకులతో చదువుకున్నానండి. ఇక్కడ అన్నీ కూడా నేను పూజ అనేది పర్ఫెక్ట్గా చేసుకోగలిగాను. ఏ ఆటంకం లేకుండా చేసుకుందామని అనుకున్నాను. బట్ పూజ మధ్యలో ఏమైందంటే అనుకోకుండా కరెంటు పోయిందండి. నేను పూజ చేస్తున్నప్పుడే మధ్యలోనే కరెంటు పోయింది. ఇదిగోండి ఇక్కడ నాకు కరెంట్ అయితే పోయింది. ఇక్కడ కరెంటు పోయాక నేను ఫ్లాష్ లైట్ పెట్టి లక్ష్మీ అష్టోత్తర సత్నామాలు చదివాను. అనుకోకుండా నేను ఏమనుకున్నానంటే ఇదేంటి, నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుతున్నాను, సరే బాబావారి అష్టోత్తర సత్నామావళి అయిపోయే లోపన కరెంట్ వస్తే బాగుండు, వీడియో తీస్తున్నాను కదా, వీడియో మధ్యలో కరెంటు పోయింది అనుకున్నాను. అలాగే ఆశ్చర్యంగా నాకు పూజ మధ్యలోనే నాకు పూజ అంటే బాబావారి అష్టోత్తరం చదువుకున్న తర్వాత వెంటనే కరెంట్ వచ్చింది. కావాలంటే మీరు వీడియోలో చూడండి డైరెక్ట్గా. ఇక నేను లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకుంటున్నాను. అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి ఈ విధంగా పూజ చేస్తానండి. అలా ఈరోజు మీరు అమ్మవారి కుంకుమ పూజ చేసుకుని కూడా చాలా మంచిది, ఎందుకంటే శుక్రవారంతో కలిసిన ఏకాదశి కాబట్టి. ఇప్పుడు నేను బాబావారికి అష్టోత్తర సత్నామావళి చదువుకుంటున్నానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. ఇలా ప్రతిరోజు కూడా బాబావారి పూజ ఎటువంటి ఆటంకం లేకుండా నేను చక్కగా చేసుకోగలుగుతున్నాను, బాబావారు నాకు సహాయం చేస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను ఏదైతే సంకల్పం నేను కోరుకున్నానో ఆ సంకల్పం కూడా తీరితే నేను ఇంకా సంతోషిస్తాను. 21 రోజుల తర్వాత నా సంకల్పం తీరిందో లేదో నేను మీకు చెప్తానండి. ఈ విధంగా బాబావారి అష్టోత్తరాలు కూడా నేను చదివాను. ఇలా నేను ఈరోజు నా 2వ రోజు బాబావారి పూజ కూడా పూర్తి చేసుకోగలిగానండి ఆ బాబా కృపతోటి. ఇక్కడే కరెంటు వచ్చిందండి కరెక్ట్గా, నేను చాలా ఆశ్చర్యపడ్డాను. బాబావారి అష్టోత్తరం చదివేలోపు కరెంటు వస్తే బాగుండు అనుకున్నాను, అష్టోత్తరాలు పూర్తవగానే కరెంటు వచ్చింది. ఇంకా నేను ఇక్కడ ఈరోజు డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టానండి. రేపైతే ఏకాదశి రోజు కదా, రేపైతే పాయసం చేస్తాను. పాయసం చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాను. ఇంకా పూజ అనంతరం నేను ఈ విధంగా హారతిస్తున్నానండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.